సో బట్ మూవీ చేసేటప్పుడు కూడా నేను స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేశాను. అంటే నాకు నేర్చుకున్నాను సినిమాలోకి వెళ్ళిన తర్వాత, ఓహో సెట్ ఇట్లా అయ్యాలా, ఓహో ఇంత సైజ్ ఉంటుందా, ఇది ఇంత. సో ఐ లెర్న్డ్, బట్ జాగ్రత్తగా నేను స్మార్ట్గా నాకేం తెలియదు అని చూపించకుండా చేయించుకున్నా. సో పీపుల్ క్వశ్చన్ చేయకముందే ఐ డూయింగ్, ఐ నో హౌ మెనీ మిస్టేక్స్ ఐఎమ్ డూయింగ్. ఐ నో వాళ్ళ క్వశ్చన్స్ కి ముందే ఆన్సర్ నేర్చేసుకున్నా లేదు ఉండదు, బట్ వాళ్ళు అంత స్మార్ట్గా ఐ ప్లేడ్. ఓకే. అండ్ బికాస్ ఫిలిం రాకముందు ఐ బీన్ ఐ వర్క్డ్ ఇన్ మార్కెటింగ్ లో ఉన్నాను, సిటీ బ్యాంక్ అండ్ క్రెడిట్ కార్డ్ మార్కెటింగ్ చేశాను. తర్వాత ఐ వర్క్డ్ ఇన్ ఆన్ బేజర్ కెమికల్స్ అని చెప్పి దాంట్లో ఐ యూస్ టు గో ఎవ్రీడే మిక్స్ సోప్ ఆయిల్ లిక్విడ్ ఐ డూ. అండ్ ఐ వర్క్ ఇన్ అన్నపూర్ణ రెస్టారెంట్లో, ఐ బీన్ వర్క్డ్ ఇన్ హోటల్ ఆల్సో. సో లాట్ ఆఫ్ ఏరియాస్ ఐ వర్క్డ్. అంటే నాకు ఏది అంటే అన్నీ ట్రై చేశాను, అంటే ఏది నాకు ఫిక్స్ అవుతుంది. బట్ నాకు ఇవన్నీ చేసేటప్పుడు నాకు ఏమనిపించింది, నా ఫ్యూచర్ ఏంటి నాకు తెలియలేదు. అంటే మనం చేస్తూనే ఉన్నాము, డబ్బులు వస్తుంది, బట్ వాట్ ఈస్ మై ఫ్యూచర్? కొన్ని రోజుల తర్వాత నేను డైల్యూట్ అయిపోతాను, నా వర్క్ డైల్యూట్ అవుతుంది, మళ్ళీ నాకేంటి అనిపించేది. సో నాకు ఆ క్లారిటీ కరెక్ట్గా రాలేదు.